మరణ ఛాయలోను నాపై చాలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణ ఛాయలోను నాపై చాలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణమే బంధించి నన్ను లేవనెత్తి మరణమే బంధించి నన్ను లేవనెత్తి వెలిగించినావు మారిన నా దీపము వెలిగించినావు మారిన నా దీపము స్థపట్లో యవనస్తులు మధ్యలో ఉన్న చైర్స్ తీసుకొని వెళ్ళండి. స్తోత్రం. ఆమే కష్టాలలో ఉన్నదో కృపాబాహునిగా ఏ విధంగా కరుణించాడో స్థాపట్లు పాటలు పుస్తకం మేము మధ్యకు వస్తున్నాం. కష్టాలలో నన్ను నీవు చూచి కృపా బాహుల్నిగా కరుణించినావు కష్టాలలో కలవరపడకని నన్ను ధైర్యపరచి కలవరపడకని నన్ను ధైర్యపరచి శత్రువులందరినీ అణచివేసినావు శత్రువులందరినీ అణచివేసినావు. అందరూ కలిసి కొందెత్తి చూనా ముందు నడుస్తున్నా దేవునికి స్తోత్రం చెల్లుదాం. గ్లోరీ పరక్రమశాలిగా నీవు నాతో ఉన్నావు జయమి
సూర్యునిగా నాపై ఉదయించి మొదటి వచ్చిన సబల్ ఆత్మలో ఏకీభవిస్తూ
ఈ పూట ధ్యానం కొరకు ఓ క్లుప్తమైన సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. కీర్తనల గ్రంథం 142వ అధ్యాయం 7వ వచనాన్ని, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు శరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండటం చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నేను శరసాలలో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, నీవు నన్ను తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండటం చూసి, పై మాట, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. విశ్వాసుల్లో ఆత్మీయుల్లో రెండు రకాలు, అందులో ఒక రకమేరు. ఇది పాత నిబంధన స్తుతి. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను శరసాల్లోని తప్పించు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను ఏ బంధకాల్లో ఉన్నానో, ఏ కష్టాల్లో ఉన్నానో, ఏ నుట్టూర్పుల్లో ఉన్నానో, ఏ శ్రమల్లో ఉన్నానో, ఏ శోధనలో ఉన్నానో, ఏ చీకటిలో ఉన్నానో, వాటన్నిటి నన్ను తను తప్పించు, నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే దేవుడు ఒక మహోపకారం చేస్తే మాత్రం వీరు స్తుతిస్తారు. దేవుడు వారి పట్ల ఒక ఘనకార్యం చేసినప్పుడు మాత్రమే ఆయనకు స్తోత్రలాపన చేస్తారు. ఇది ఒక కోణం. క్రీస్తు పిల్లలని పిలువబడుతున్న వారిలో 190 మంది కూడా దేవుడు ఏదైనా మహోపకారం చేస్తే, శరసాల్లోని బంధకాల్లోని విడిపిస్తే, చీకటిలోని తీసుకొస్తే, ఆయన చేసిన మహోపకారాన్ని బట్టి దేవునికి ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కానీ పిల్లలారా, ఆత్మీయులలో రెండవ కోణం కూడా ఉంది. దేవుని పిల్లల్లో మరొకరు కూడా ఉన్నారు. వారెవరంటే కృత నిబంధన సత్యాన్ని తెలుసుకున్నవారు. వీరు ఒక మహోపకారం జరిగితే మాత్రం స్తుతించరు. వీరెవరు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి చూడండి, అపొస్తల కార్యము 16:22 చదువుతున్నాను, వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. మరియు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని శరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి శరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును చీలను దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినచుండిరి. ఆత్మీయులో వీరు ఉన్నత స్థాయికి చెందినవారు. కొందరేమో ఆయన చేసిన మహోపకారమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కీర్తనకారుడు అంటున్నాడుగా, శరసాలలో నుండి మమ్మను తప్పించుము, అప్పుడు నీవు మహోపకారము చేశావని నిన్నుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కానీ కృత నిబంధన పద్ధతి చూడండి. అపొస్తలుడైన పౌలుని సీలను పిలుపు ప్రాంతానికి సువార్తీకరణకు వెళ్తే ఆ ప్రాంతీయ ప్రజలు ఏం చేశారు? వారి వస్త్రములను లాగివేశారు, వారిని పెద్దములతో కొట్టారు.
లోపలి శిరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించారు, ఖైదీల మధ్య ఉంచారు. పౌలు శిలలు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుచూ దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచుండే ఖైదీలు వినచుండే. వినండి, మొదటి వచనం రెండవ వచనానికి తేడా. వారు మహోపకారము చేసి ఉండటని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. శరసాల్లోండి వారిని బయటకు రప్పించినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కానీ వీరు బంధకాలలో ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కీర్తనలు పాడుచున్నారు. కాళ్లకు చేతులకు బొండా బిగించారు. లోపలి శిరసాల్లోనికి భయంకరమైన నేరం చేసిన వారు ఉంటారే, ఆ లోపలి శిరసాల్లోని తీసుకుని వెళ్ళి వేశారు. వీళ్ళేం చేశారు? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. దేవునికి మహిమ చెల్లును కాక, దేవునికి మహిమ చెల్లును కాక. ఈ రాత్రి నేను వీధుడికి తీసుకుని రాబోతున్న వర్తమానం, ఈ కడుబరి దినాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఏదో ఒక బంధకంలో ఉంది. ప్రతి క్రైస్తవ కుటుంబం ఏదో ఒక బంధకంలో ఉంది. బంధకాల్లో బంధించబడ్డారు, శిరసాల్లో మూలుగులు మూలుగుతున్నారు. చాలా క్రైస్తవ కుటుంబాలు ఈ అనుభవం గుండా పయనిస్తున్నాయి. ఈ బంధకాల్లో ఉన్నప్పుడు నీవేం చేయాలి? పాత నిబంధన భక్తుల వలె నీ పట్ల దేవుడిదో మహోపకారం చేస్తే, నిన్ను శిరసాలను బయటకు నడిపిస్తే నువ్వు ఆయన స్తుతించటం కాదు, అది పాత నిబంధన భక్తి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన పరిశుద్ధులతో కూడా ఉన్నాం. ఆత్మ దేవుని ప్రత్యక్షతలో నడిపింపబడుతున్నాం, పరిశుద్ధాత్మని నాయకత్వంలో నడిపించబడుతున్న సంఘాలు, దైవ సేవకులు, ప్రతి క్రైస్తవ కుటుంబం ఏ ఆత్మీయ లోతులోనికి వెళ్ళాలో, మనము శ్రమల బంధకాల్లో, శోధనల బంధకాల్లో, ఇరుకుల బంధకాల్లో ఉన్నప్పుడు ఆత్మీయమైన మనం ఏమి చేయాలి? నిట్టూర్పులు విలవాలా? కన్నీరు కారుస్తూ మూలగాల? బంధకాల్లో ఉన్నప్పుడు ఆ బంధకాల నుండి మనం విడుదల పొందటానికి ప్రభు ఒక ఈ రాత్రి ఒక వినూత్నమైన సత్యాన్ని ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. స్తోత్ర చెప్పండి. ఎంతమంది మీరు బంధకాల్లో ఉన్నారు? అందుకే జకరియా అంటాడు, బంధకములను పడి ఉండి నిరీక్షణ కలవారులారా, మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. వీళ్ళు బంధకాల్లో ఉన్నారు, శ్రమల బంధకాల్లో ఉన్నారు, శిరసాల బంధకాల్లో ఉన్నారు, కాళ్ళు చేతులకు బంధాలు బిగించబడిన బంధకాల్లో ఉన్నారు, వస్త్రములు లాగివేసి పెట్టెలతో కొట్టబడి భయంకరమైన నేరస్తులు ఉన్న ఖైదీలు ఉండవలసిన స్థలంలో ఉన్నారు. వీరేం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ బంధకాల్లో ఉండి ప్రార్థించుచు దేవునికి, ప్రార్థించుచు కీర్తనలు పిల్లలారా, నీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారమ్మా? కన్నీరు విడుస్తున్న నా తల్లి, నీ కుమారుడు ఏ బంధకుల్లో ఉన్నాడు? నీ భర్త ఏ బంధకుల్లో ఉన్నాడు? నీ భార్య ఏ బంధకుల్లో ఉంది? నీ కుమార్తె ఏ బంధకుల్లో ఉంది? ఈ రాత్రికాల సభలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఏదైనా శిరసాల అనుభవం నీకుందా? శరలో ఉన్నవా? శరలో ఉన్నవాడు బయటకు రాడుగా? శరలో ఉన్నవాడు బయటకు ఎలా వస్తాడు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఒకవేళ ఏదైనా శరలో బంధకాల్లో బంధించబడ్డారా?
నీవేదైనా పాపు బంధకులో ఒక ఆత్మీయురాలవై ఉండి ఒక ఆత్మీయుడవై ఉండి ఎక్కడైనా ఒక బంధకులో ఉన్నావా, అదిగో ఉరులు వంటి బంధకములు కలిగిన స్త్రీలు లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ బంధకాల్లోకి వెళ్ళిన వారు బయటకు రాలేరు. బురులు వంటి బంధకములు వంటి స్త్రీలు ప్రపంచంలో ఉన్నారు. చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో ఆస్తులున్నా అంతస్తులున్నా సంతోష సమాధానాలు లేని కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా? ప్రతి వారి ఆంతర్యాన్ని అడిగి, నా కన్న తండ్రి, నా పరలోకపు తండ్రి, మీ హృదయపు అంతరంగములలోనికి చూసి మాట్లాడుతున్న మాట ఇది. నీ కుమారుడు ఏ బంధకుల్లో ఉన్నాడు? నీ భర్త ఏ బంధకులో ఉన్నాడు? నీ కుమార్తె ఏ బంధకులో ఉంది? నీవే బంధకులో ఉన్నావు. ఆత్మీయుడు ఆత్మీయురాలవైన నీవు ఏ బంధకాల్లో ఉండి ఆత్మీయతలో ఎదగలేకపోతున్నావు? ఒకప్పుడు అన్య భాషలు మాట్లాడి ప్రవచించి, ఒకప్పుడు దేవుని సన్నిధిలో దావీదు వలె నాట్యమాడి ఆయన సన్నిధించిన నీవు ఏ బంధకాల్లోనికి వెళ్ళి ఒక విగ్రహంలా తయారైపోయావు? ఏ బంధకాల్లో బంధించబడ్డావు? ఏ బంధకాలు ఆత్మీయ వస్త్రాలు లాగేశాయి? ఈ రోజున దిశవలతో నువ్వు కనబడుతున్నావు. నీ దేవుని సన్నిధిలో పరం ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలను చూసినప్పుడు ఒక సంఘముతో ప్రభువు చెప్తున్నాడు, నీవు దిగంబరివి. వస్త్రాలు లాగేసుకున్నారు పిల్లలారా. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నీవు కూడా, నీవు నీ కుటుంబం నీ పరిస్థితులు ఏదైనా శిరసాల అనుభవంలో బంధకాల్లో ఉంటే, నా కన్న తండ్రి ఎందుకో ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పు, నీ ఆత్మీయ జీవితంలో మనసు విప్పి నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మనసు విప్పి నువ్వు దేవునితో ఆనుకుని ఎంతకాలమైంది? ప్రార్థన ఆలకించువాడైన దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టి కన్నీరు విడిచి ఒక గంట సమయాన్ని ఇచ్చించి ఎంతకాలమైంది? వారు బంధకాల్లో ఉండి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. ఇవి రోజు చేస్తున్నాం కదండి అని మీరు అంటారా? రోజు చేస్తుంటే మరి జీవితంలో నీ జీవితంలో ఎందుకు కార్యం జరగలేదు? వీళ్ళు ప్రార్థించుచు కీర్తనలు పాడారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చూడండి 20వ వచనం, వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండేరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖైదీలు వినండి, వినండి. ఇదే పౌలు శీలలు శరసాల బయట సువార్త చెప్తుంటే బంధించారు. ఇదే పౌలు శీలలు శరసాల బయట ఉంటే ఆటంకాలు వచ్చినాయి. ఇదే పౌలు శీలలు శరసాల బయట సువార్త చెప్తుంటే, యేసుక్రీస్తు అవనత్యాన్ని చెప్తుంటే అక్కడ వారిని బంధించారు, శరసాలలో వేశారు. అంటే శరసాల బయట మీరు సువార్త చేస్తుంటే అవరోధాలు ఆటంకాలు వచ్చాయి, కానీ శరసాల లోపలికి వచ్చిన తర్వాత ఏ ఆటంకం వారికి లేదు. ఎవరైనా అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటలేదే. ఖైదీలు సైతం వింటున్నారే, మధ్యరాత్రి వేళ ఏంటి పరిస్థితి అని ఒక్కడ మాట్లాడాడు. పట్టణపు వెలుపలేమో సువార్త కట్టుంది, శరసాల్లోనే శరసాల బయటేమో సువార్త కట్టుపడే అడ్డు అభ్యంతరం ఉంది. శరసాల లోపల ఏ అభ్యంతరం? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటో తెలుసిన, ఒక ప్రాంతంలో నీకు అవరోధం ఏర్పడితే మరొక ప్రాంతంలో మార్గం తెరవబడుతుంది. ఖచ్చితం అక్కడ ఆటంకం ఏర్పడింది, కానీ ఇక్కడ ఆటంకం లేదు. ఆ శిరసాల వెలుపుల ఆటంకం ఉంది. ఇప్పుడు మధ్యరాత్రి వేళ వీళ్ళు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నా కూడా ఖైదీలు విన్నారు తప్ప ఎవరు ఆటంకపరచలేదర్రా, ఎవరికి అది అభ్యంతరం అనిపించలేదర్రా. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనంలోకి రండి. 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందట. ప్రార్థన ప్రకంపనాలను సృష్టిస్తుంది. ప్రార్థన ప్రకంపనాలు కలిగిస్తుందండి. యేసయ్య సిలువ మరణంలో, యేసయ్య సిలువ మీద మరణించినప్పుడు భూకంపం కలిగింది.
యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు భూకంపం కలిగింది. ఇప్పుడు బంధకాల్లో ఉన్నవారు ప్రార్థిస్తుంటే భూకంపం కలిగింది. స్థపటులు కొట్టి దేవుని మహిమపరచండి. యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు భూకంపం కలిగింది. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు భూకంపం కలిగింది. ఇప్పుడు బంధకాల్లో ఉన్నవారు ప్రార్థిస్తుంటే భూకంపం కలిగింది. ఏమర్థమైంది మీకు? యేసయ్య శిలువ మరణంలో ఎంత ప్రభావం ఉందో, యేసయ్య పునరుద్ధానంలో ఎంత శక్తి ఉందో, బంధకాల్లో ఉండి ప్రార్థిస్తున్న అంగలారుస్తున్న అంగలార్పుల్లో ప్రార్థనలో అంత మాత్రమైన శక్తి ఉంది. కానీ చూడండి, ఈ మూడు చోట్ల భూకంపాలు జరిగినాయి. ఎవడైనా చచ్చిపోయినట్టుందా బైబిల్లో? భూకంపం వస్తే ఏం జరుగుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది. భూకంపం వస్తే ఏం జరుగుతుంది? ప్రాణాలు పోతాయి. కానీ సిలువలో జరిగిన భూకంపం అప్పుడు మృతులు పునరుద్ధానులుగా తెలిసారు. పునరుద్ధానుడు యేసయ్య లేచినప్పుడు ఆ భూకంపానికి బండలు ప్రతులైపోయాయి. పునరుద్ధానుడు యేసయ్య తిరిగి లేచినప్పుడు వచ్చిన భూకంపానికి రాయి తొరలిపోయింది, రాజముద్రలు పగిలిపోయాయి. ఇప్పుడు ఈ బంధకాల్లో ఉన్నవారు ప్రార్థిస్తుంటే భూకంపం వస్తే మార్గాలు తెరవబడుతున్నాయి. తలుపులు వాటంతటవే తెరిచిపోతున్నాయి. పిల్లలారు ఒక మాట చెప్తున్నాను, యేసయ్య సిలువ మీద మరణించినప్పుడు వచ్చిన భూకంపమేమో మృతులను సజీవులుగా లేపింది. అసలు భూకంపం వస్తే మనుషులు చచ్చిపోవాలి, కానీ యేసయ్య సిలువ మీద మరణించినప్పుడు వచ్చిన భూకంపమేమో మృతుల్ని బ్రతికించింది. అది సిలువ భూకంపం. పునరుద్ధాన భూకంపం ఏం జరిగింది? యేసయ్య పునరుద్ధానుని తిరిగి లేచినప్పుడు ఓ పెద్ద భూకంపం జరిగింది. అప్పుడేం జరిగింది? రాయి తొరిలింది, రాజముద్రలు పగిలి ఓడిపోయాయి, సాతాను ఓడిపోయింది. ఇప్పుడు బంధకాల్లో ఉన్న పరిశుద్ధులు ప్రార్థిస్తున్నారు. శరసాల పునాదులు అదిరే. చూడండి అన్నమాట, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన శరసాల పునాదులు నేను అంటాను. అపొస్తలుల కాలంలో ఉన్న ఆ దేవుడు ఇప్పుడు లేడా? అపొస్తలుల కాలంలో పనిచేసిన ఆ ఆత్మ ప్రత్యక్షత ఇప్పుడు లేదా? వారు కూడిన చోటు కంపించింది, వారు ప్రార్థించిన చోటు కంపించింది. కానీ మన హృదయాల్లో కంపనాలు జరగట్లేదు. బంధకాల్లో ఉన్న ఈ పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులేమో శరసాలలో నుండి విడిపించబడినప్పుడు మాత్రమే దేవునికి స్తోత్రములు చెల్లించారు, స్తుతులు అర్పించారు. కానీ కొత్త నిబంధన భక్తులు బంధకాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, నిలువెత్తు అగ్నిలో పడుతూ కూడా దేవునికి స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేశారు. ఈ కొత్త నిబంధన పరిశుద్ధులు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుంటే పెద్ద భూకంపం కలిగింది, శరసాల పునాదులు అదిరేను. పునాదులు అంటే వీళ్ళు ఎక్కడైతే వీరు బంధించబడి ఉన్నారో, ఎక్కడైతే బంధకాలకు తావుందో ఆ పునాదులు అదిరిపోయాయి. నీ బిడ్డలు ఎక్కడ బంధించబడ్డారో సోదరి, నీ భర్త ఏ గదిలో ఎక్కడ బంధించబడ్డాడో, నీవు ఎక్కడ బంధించబడ్డావో, ఎక్కడ బంధించబడి కదలలేకుండా ఉన్నావో దాని పునాదులనే అదరగొట్టగలిగింది ప్రార్థన. మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఏదైనా దేవుడు ఒక అద్భుతం చేస్తాడేమో, ఆయనకు స్తుతి అర్పిద్దామని పాత నిబంధన భక్తుల వల్ల ఎందుకు చూస్తున్నావు? నీ బిడ్డలు బంధకాల్లో ఉంటే, నీ కుమార్తె బంధకాల్లో ఉంటే, నీ భర్త బంధకాల్లో ఉంటే, నీవు పాపమనే బంధకులో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు?
ఆ బంధకాలని బయటకు రావడానికి ఆ శ్రమల బంధకాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులని ఆ బంధకాల్లోండి నువ్వు బయటకు రావడానికి నువ్వు చేయాల్సిన పని ఒక ఆత్మీయుడిగా ఒక ఆత్మీయురాలుగా నువ్వు చేయగలుగుతున్నావా? బంధకాల్లో ఉన్న వారు ఏం చేశారండి? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడారు. బంధకాలకు శిరసాలకు పునాది అంటే వారు ఎక్కడ బంధించబడ్డారో, ఏ తావుల్లో బంధించబడ్డారో దాని పునాది కదిలిచిందండి. ఒకరోజున దావీదు మహారాజు ఓ మంచి ప్రార్థన చేశాడు. 2 Samuel 22:7-8 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన చెవుల్లో చొచ్చను. నా మొర ఆయన చెవుల్లో చొచ్చను. 8 అప్పుడు భూమి కంపించి అతిరేను. పరమండలపు పునాదులు నీ ప్రార్థన ఎప్పుడైనా ఆయన చెవుల్లో చొచ్చిందా? ఆయన చెవుల్లో చొచ్చే విధంగా విజ్ఞాపన చేయగలిగావా? క్రైస్తవుడను కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం ఆరాధనకి వెళ్తున్నాను, ఆరాధనకు వస్తున్నాను అన్నట్టుగానే మిగిలిపోయిందా? నీ శ్రమల్లో బంధకాల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల బంధకాల్లో ఉండి ఆ పాప బంధకాల్లో ఉండి నీవు నీ కుటుంబం నీ బిడ్డలు విడుదల పొందటానికి నీవు పెట్టిన మొర్ర, నీవు చేసిన ప్రార్థన, నువ్వు పాడిన కీర్తన ఎప్పుడైనా శ్రమల్లో చొచ్చిందా? ఆయన చెవుల్లో చొచ్చిందా? కీర్తన కాడు అంటున్నాడు నా మొర్ర ఆయన చెవులలో చొచ్చను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పరమండల పునాదులు ప్రార్థనకి ఎంత మహత్తరమైన శక్తి ఉందండి. సాతానుడి ఎదుటి కట్టిన ప్రతి ప్రాకారాన్ని కూల్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. బంధకాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన చెవులలో చొచ్చేటట్లు. ఎలా? ఆయన చెవుల్లో చొచ్చేటట్లు మొరపెట్టగలిగితే భూమి అదిరేటట్లు చేస్తాడు. శిరసాల పునాదులు అదిరేటట్లు చేస్తాడండి. ప్రార్థనకి అంత శక్తి ఉందండి, స్తుతికి అంత ప్రభావం ఉందండి. వారు ప్రార్థన చేయచ్చు దేవునికి కీర్తనలు, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడారు. ఎప్పుడైనా మనపూర్వకంగా దేవునికి మొరపెట్టేవాడివి, మొరపెడితే భూమి అదరదా? పరమండలపు పునాదులు కదలవా? బంధకాల్లో ఉన్న పౌలు శైలులు ప్రార్థిస్తుంటే శిరసాల పునాదులు కదలే. అంటే వారు ఎక్కడ ఏ తావుల్లో బంధించబడ్డారో అది కదిలిపోయింది. స్తోత్ర, వారు బంధించబడిన తావే కదిలిపోతే ఇంకెక్కడుంటారు? బంధకాలు ఎందుకుంటారు? అప్పుల బంధకులను బంధించబడ్డావా? దాని పునాదిని దేవుడు కదుపుతాడు. స్తోత్ర, శిరసాల నీవెక్కడ బంధించబడ్డావో దానిని దాని పునాదిని కదల్చగలిగిన శక్తి పరిశుద్ధుల ప్రార్థనలకున్నాయి. మరి నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? ఆ బంధకాలు నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తావని నీకు తెలియదా? బంధకాల్లోనే నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? వద్దా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్వస్థంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యానికి లోపడమని ప్రార్థిస్తున్నాను, మనవి చేస్తున్నాను. 2 చేతులు జోడించి ప్రతిమాలుకుంటున్నాను. నీ ఉన్న బంధకాల్లోనే ఉంటే టోటల్గా ఇంతకాలంలో చేసిన భక్తి వ్యర్థమైపోతుంది. నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఎంతమంది బంధకాల్లో ఉన్నారో వారు దేవునికి ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. నీ బిడ్డలను పాపమనే బంధకులను విడిపించలేక ఓడిపోయానని అనుకుంటున్నావా?
నా పిల్లని నేను మార్చలేనని, ఆ బంధకాల నుండి బయటకు తేలేనని చేతులు ఎత్తేసావా? నా భర్తను నేను మార్చుకోలేను, ఆ త్రాగుడు నుండి మాదక ద్రవ్యాల నుండి విడిపించలేను, ఈ యవ్వన బిడ్డలను నేను మార్చలేనని చెప్పేసి నీవు కూడా ఏదో ఒక పాపు బంధకులకు వెళ్ళి బంధించబడ్డావా? సమాజ మందిరంలో బంధించబడిన, సాతాను కట్ల చేత బంధించబడిన ఆ స్త్రీ నిలబడలేకపోయిందే, దేవుని స్వరం వినకుండా పోయిందే, దేవుని వైపు చూడలేకుండా పోయిందే. ఈ రాత్రికాల సమయంలో మీలో ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, మీరు బంధకాల్లో ఉండగానే ఆయనకు ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెప్పండరా, కీర్తనలు పాడండరా. మా ప్రాంతం విగ్రహారాధన భూయిష్టమైందండి అనటం కాదండి, ఒక్కసారి మొరపెట్టి చూడండి, దాని పునాదులను కదల్చగలిగిన దేవుడు మన దేవుడు. ఎఫెసు పట్టణానికి అపొస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలను చూసి ఆయన హృదయం పరితాపము నొందిందట. పరితాపము నుండి ఏం చేశాడండి? అక్కడున్న విగ్రహారాధనను పూర్తిగా నమూలం చేయడానికి కారుకుడుగా మిగిలిపోయాడు. అందరిని ఒక్క తట్టు దేవుని తట్టు తిప్పగలిగాడు. నేను జగన్నాథపురం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది ఒక భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం. ఒక్క క్రైస్తవుడు ఒక్క ఆత్మీయుడు లేడండి. ఆ ప్రాంతం కొరకు ప్రార్థించాను. విగ్రహారాధన నేనున్న ప్రాంతంలో దేవుడు పునాదులను చేశాడు, పునాదులను కదిలించాడు. పునాదులే కదల్చబడితే బంధకాలు ఎక్కడుంటాయి? నేను అంటాను, నువ్వు ప్రార్థించి చూడు, పునాదులను కలిపే దేవుడు నీకున్నాడు. నా శ్రమలో నేను ఆయనకు మొర్ర పెట్టాను, నా మొర్ర ఆయన చెవుల్లోకి చొచ్చింది. ఎక్కడికి? చెవుల్లోనికి చొచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందండి? భూమి కంపించింది, పర్ర మండలపు పునాదులు వణికినవి. ఇలాంటి ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేసావా? నీ ఇంట్లో ఉన్న బంధకాలు, ఆ బంధకాలు ఊడిపడేటట్లు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? నీ బిడ్డలు, నీవు, నీ భర్త ఏ సెరలో ఉన్నారో ఆ సెర యొక్క పునాదేంటో, ఆ సెర యొక్క పునాదేంటో, అది ఏంటో ఆ సెర, నీ ఉన్న కుటుంబం ఏ సెరలో ఉన్నారో ఆ సెర యొక్క పునాదేంటో, ఆ పునాదిని కదల్చగలిగిన శక్తి ప్రార్థన కీర్తనలు. ప్రార్థించుచు కీర్తనలు పాడారు, పునాదులు కదిలిపోయాయి. పునాదులు కదిలిపోతే కట్టడం ఉంటుందా? పునాదులు కదిలిపోతే శరసాల కదులు ఉంటాయా? ఉండవు. పిల్లలారా, దేవునికి మొర్ర పెట్టండి, ఆయన చెవుల్లో చొచ్చేటట్లు బంధకాల్లో ఉన్న మీరు విడిపించగలిగిన సమర్థుని వైపు ప్రార్థిస్తూ విడిపించినందుకు స్తోత్రం, కార్యము చేయబోతున్నందుకు స్తోత్రమయ్యా. ప్రార్థించండి, మొర్ర ఆయన చెవుల్లో చూచేటట్టు. ఎలా ప్రార్థించాలి, ఎలా స్తుతించాలో రెండు మాటలు చెప్తాను. పరలోకంలో దూతలు ఎలా సృష్టిస్తున్నారు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అక్కడ ఒక మంచి మాట మీకు చూపెడతాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేర్చున్న వారి కంఠ స్వరము వలన కడప కమ్ముల పునాదులు కదిలే. దేవుని సన్నిధిలో నీ కంఠస్వరాన్ని ఎప్పుడైనా తెరవగలిగావా నీవు? పరలోకంలో దూతలు మౌనంగా ఉండి ఆరాధిస్తలేదండి. బంధకాల్లో ఉన్న శిష్యులు, బంధకాల్లో ఉన్న పౌలు శిలలు కూడా మౌనంగా ఉంటే అద్భుతము జరిగి ఉండేది కాదండి. బంధకాల్లో ఉన్న పౌలు శిలలు ఏం చేశారండి? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. ఇంకా మీకు అర్థమవుతుందో చెప్తాను.
పేతురు కూడా ఒకసారి సెరసాలలో ఉన్నాడు. హలో, అపొస్తలుడైన పేతురు కూడా ఒకసారి సెరసాలలో ఉన్నాడు. పేతురుకి పౌలు శైలులకు ఉన్న ఒక చిన్న వ్యత్యాసాన్ని మీ ముందు పెడితే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పేతురు సెరసాలలో ఇదే విధంగా బంధించబడినప్పుడు ఏం చేశాడు తెలుసా? పేతురు అక్కడ నిద్రపోతున్నాడు. హలో, సెరసాలలో పేతురు చేసిన పని ఏంటి? నిద్రపోతున్నాడు. పౌలు శైలులు చేసిన పని ఏంటి? ప్రార్థించుచు దేవునికి కీర్తనలు పాడారు. జరిగిన అద్భుతం ఏంటో చెప్పిన ఇక్కడ సెరసాల పునాదులు కదిలే. సెరసాల పునా ఇక్కడ పెద్ద భూకంపం కలిగింది. ఇక్కడ సెరసాల పునాదులు కదిలాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, అందరు బయటకు, అందరి బంధకాలు ఊడిపోయాయి. అక్కడ మౌనంగా పడుకున్నాడు రాత్రిపూట. పేతురు బంధకాలు మాత్రమే ఊడాయి. అక్కడ పేతురు మాత్రమే బయటకు వచ్చాడు, కానీ ఖైదీలు బంధకాలన్నీ, అందరి బంధకములు ఊడిపోయింది. నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మాత్రం విడుదల పొందగలవేమో తప్ప, దేవుని మీద నీకు నిరీక్షణ ఉండి, దేవుని మీద నీకు విశ్వాసం ఉండి బంధకాలను విడిపిస్తాడని, దేవుని ఎల్ల నీకు ప్రగాఢమైన విశ్వాసం ఉండి, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మాత్రం పేతురుబడి విడుదల పొందుతావేమో తప్ప, ఇంకొకరిని బంధకాల నుండి బయటకు తీసుకొని రాలేవు. నీ భర్త బయటకు రావాలన్నా, నీ పిల్లలు బయటకు రావాలన్నా, నీ భార్య బయటకు రావాలన్నా, నీ కుటుంబ సభ్యుల్లో ఎవడు బంధకాలలో ఉన్నా ఆ బంధకాల నుండి బయటకు రావాలన్నా, సమాజము బంధకాల నుండి బయటకు రావాలన్నా, కంఠస్వరాన్ని తెరిచి పునాదులు కదలేదట్లు దేవునికి గాన ప్రతిగానాలు చేయాలి. స్తోత్రం చెప్పండి. పరలోకం దూతలు ఏం చేస్తున్నాయి? గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. వారి కంఠస్వరము వలన అని క్లియర్గా ఉందిగా. మరి నీ స్వరం ఎందుకు దేవుని సన్నిధిలో తెరవలేవనేవో? ఒకవేళ చెప్తున్నా మరొకసారి, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మాత్రం విడుదల పొందుతావేమో. దేవుని కనికరి వల్ల నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ వారి బంధకాలు మాత్రం ఓడవు. సమాజం యొక్క బంధకాలు ఓడాలన్నా, కుటుంబ సభ్యుల్లో ఇతరుల బంధకాలు, ఎవరి బంధకాలు ఓడాలన్నా నీ కంఠస్వరం బయటకు రావాలి. ఆయనకు ఎలుగెత్తి ప్రార్థించాలి. నీ మొర్ర ఆయన చెవుల్లో చొచ్చాలి. పరలోకులు ఏం చేస్తున్నారండి? దూతలు పరిశుద్ధుడు 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 ఒళ్ళు అలవకుండా చెప్తలా. వాటి కంఠస్వరము వలన, దేని వలన బ్రదర్? వారి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాక్శక్తి వచ్చింది. వారు మాట్లాడసాగారు. ఒకవేళ మాట్లాడటం అవసరం లేకపోతే, మౌన వ్రతం చేయటమే దేవునికి ఇష్టమైతే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ఆ అభిషేకం ఎందుకు వచ్చింది? వాక్శక్తి. నీ కంఠస్వరం ఏర్పబడాలి. పరలోకులున్న దూతలు గొప్ప కంఠస్వరముతో ఆయనకు స్తుతిస్తుంటే పరలోక కబిటి కమ్ములు, గడప కమ్ములు కదులుతున్నాయి. నీ స్వరం ఇప్పేవా? ఎప్పుడన్నా బంధకాల్లో ఉన్న నీ కుటుంబం కొరకు నీ స్వరం బయటకు వచ్చిందా? ప్రార్థిస్తూ కీర్తనలు పాడేవా? నీ నోరు తెరుస్తున్నావా? నీ నోరు తెరువు. నీ నోట్లో నా వాక్యముతో నింపుతానన్నాడు కదా ప్రభు. నోరు తెరువు, నీ నోటిని నా మాటలతో నింపుతా. పరలోకుల దూతలు గొప్ప స్వరంతో ప్రార్థిస్తుంటే, కీర్తిస్తుంటే పరలోక కవిట కడప కమ్ములు పునాదులు కదిలిపోతున్నాయే. ఒక మాట చెప్తాను వినండి. సొలొమోను రాజు అయ్యాడు అన్న సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. సొలొమోను రాజు అయ్యాడు. దావీదు తర్వాత రాజు ఎవరు? దేవుని ప్రణాళిక ప్రకారం రాజు అవ్వాల్సింది ఎవరు? సొలొమోనే. కానీ ఇంకొకడు అదోనియా, ఇంకొకడు మరొకడు తనను తను రాజులుగా చేసుకున్నారు. ప్రజలకి గుండెల్లో గుబులు పుట్టింది. ఇదేంటి, దేవుని ప్రణాళిక రాజు అవ్వాల్సింది ఎవరు? సొలొమోను. కానీ ఎవడో అయిపోతున్నాడే. ఆఖరికి ఎట్టకేలకు తమను తాము రాజులుగా ప్రకటించుకున్న వారి సింహాసనాలు కూలిపోయి దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం దావీదు తర్వాత సొలొమోను రాజుగా ప్రకటించబడ్డాడు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా?
మొదటి రాజుల పుస్తకం మొదటి అధ్యాయం 40వ వచనం ఒకసారి చూడండి. ఆ జనులందరును అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు ఆ మాట అందరండి. సొలొమోను రాజయ్యాడని చెప్తే నేల బద్దలయ్యేటట్టు పిల్లన గోవులు ఊదారట. నీవు నీ ప్రార్థన విధానం ఎలా ఉంది? సొలొమోను రాజయ్యాడంటేనే నేల బద్దలయ్యేటట్టు పిల్లన గోవులు ఊదారే. ఎప్పుడైనా నీవున్న నేల కదిలేదట్లు అపొస్తలులు కూడి ప్రార్థిస్తున్న చోటు వారు కూడిన చోటు కంపించింది. నేను కోరుకుంటున్నాను బైబుల్ దినాలు మరలా నేను చూడాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కాలపు ఆ అనుభవాలు మరొక్కసారి ఈ కడవరి దినములో ప్రత్యక్షంగా కనపడాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి బంధకాల్లో ఎలాంటి బంధకాల్లో నీవు ఉన్నా సరే నువ్వు దేవునికి మొరపెట్టు. ఆయన చెవుల్లో చొచ్చేటట్లు కేకలు వేయి. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని భర్తిపై కేక వేసినట్లు ఒక కేక వేయి. నీ స్వరాన్ని విప్పు. నేల ప్రద్దలయ్యేటట్లు పిల్లను గ్రోవులు ఊదారు. ఇప్పుడు నీ రాజు నీ ప్రభువు నీ ఎదుట ఉన్నప్పుడు నేల ప్రద్దలయ్యేటట్లు నువ్వు స్తుతించు. గడప కమ్ముల పునాదులు కదిలేటట్లు నీ మనసు పెట్టి ఆరాధించు. పునాదులను కదుపుతాడు నా దేవుడు. శరసాల పునాదులు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సమస్యకు పునాది ఏదో దాన్ని కదుపుతాడు. ఓ పెద్ద బిల్డింగ్ పడిపోవాలి, దానికి పునాదిని దేవుడు కదుపుతాడు. బిల్డింగ్ ఆటోమేటిక్గా చెప్పరంటారా కూలిపోతుంది. నీ సమస్యకు పునాది ఏంటో, నీ బంధకానికి పునాది ఏంటో, ఆ పునాదిని కదుపుతాడు. మరొక మాట చెప్పున, ఆయన త్రోవ ప్రక్కన ఒకరోజు వెళ్తున్నప్పుడు ఒక అంజూరాన్ని చూశాడు. ఆకలి కొన్నాడు, అంజూరపు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు తప్ప ఒక పండు లేదు. ప్రభు అన్నాడు, ఇక మీదట నీవు ఫలింపకుండువుగాక అన్నాడు. అయితే ఏం జరిగింది? వెంటనే అది ఎండిపోలేదు. మరలా వారు పట్టణానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసరి కది ఎండిపోయింది. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభా దీని పని అయిపోయింది అయ్యా, మరి ఇందాక నువ్వు శపించినప్పుడు ఎండిపోలేదే, వెంటనే ఎందుకు ఎండిపోలేదు? అవును, ప్రభు మాట మాట ఇచ్చినప్పుడు వాక్ వెల్లడి చేసినప్పుడు దాని తల్లి వేరు ఎండిపోయింది, జీవం ఎండిపోయింది, ఇప్పుడు అది ఎండిపోయింది. అలాగే ఒక మాట చెప్పున, బంధకాల్లో శ్రమల్లో కష్టాల్లో ఉన్న నీవు మనసు పెట్టి కంఠస్వరాన్ని తెరిచి ఆయన చెవుల్లో చొచ్చేటట్లు ఆరాధించి ప్రార్థించి స్తుతి కీర్తనలు పాడి చూడు. నీ సమస్యకు పునాదిని అదరగొడతాడు. ఈ రాత్రి ఈ పని చేయగలవా సోదరి? నీ కంఠస్వరాన్ని తెరిచి గుడ్డి భర్తమై వలే కీర్తనాకారుడు దావీదు వలే మొరపెట్టగలవా? నీ కంఠస్వరాన్ని వినపడగలవా? గొప్ప కంఠస్వరాన్ని తెరవగలవా? నీ దేవునికి ఏమన్నా చెవుడా? చెవుడేం కాదు, నువ్వు ప్రజలు ఎదుటి నీ నోటిని విప్పి ఒప్పుకోవాలి. నీ కంఠస్వరం వినపడాలి. నీ స్వరము నాకు వినపడనిమ్మో. ప్రభు కోరుకుంటున్నాడు, సులమతి నీ స్వరము నాకు వినపడనిమ్మో. నీ స్వరము నాకు కనపడాలి, నీ ముఖము నాకు కనపడాలి, నీ స్వరము నాకు వినపడాలి. నీ స్వరములో దాగి ఉన్న మర్మం ప్రజలు గుర్తించాలి. నువ్వు కేక వేస్తుంటే నువ్వు ప్రభు మీద ఆనుకున్న వ్యక్తివని సమాజానికి తెలవాలి. నిన్నెవడు వృద్ధిలోకి తెచ్చాడని సాక్ష్యం చెప్తావు తర్వాత
నీ చదువు తెచ్చిందని చెప్తావా? నీ జ్ఞానముతో స్థిరపడ్డానని చెప్తావా? నాకు నాకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడని చెప్పుకుంటావా? లేదు, నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా బంధకాల్లో సభా చెబుతూ నిలిచి నా కంఠస్వరాన్ని ఇప్పి ఆయనకు ప్రార్థన చేశాను, నా మొర్ర విన్నాడు, నా సమస్యకు పునాదిని అతడు కొట్టాడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు సమాజం అంతా ఉంది, విన్నారు. దొంగ ప్రార్థనలు, రహస్య ప్రార్థనలు ఏసైకి అక్కర్లేదు. సమాజ మందిరములో సుంకరి పరిసేన ఎదుట నిలబడి ప్రార్థిస్తున్నాడు. పరిసేయుడు ప్రక్కనున్నాడు, సుంకరి చేతులెత్తాడు, అయ్యో పాపినైన నన్ను క్షమించో. పక్కనే ఉన్న పరిసేయుడు ఏమనుకుంటాడో వీడికి అనవసరం. యథార్థమైన ప్రార్థన ఆయన కావాలని కోరుకుంటాడు. ఏ రోజన సమాజం ఎదుట ప్రజలు ఎదుట నిలబడి, అయ్యా నా ప్రాంతీయ ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఈ ప్రజల విషయమై ఇది జరగాలి అని ఒప్పుకున్నావా? అపొస్తలుడైన పౌలు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రజల ఎదుట ఏం ప్రార్థన చేశాడు తెలుసా? విగ్రహమును భూస్థాపితం కావాలని ఎలుగెత్తి ప్రకటించాడు, అదే ప్రార్థన చేశాడు. ఛాలెంజ్ గా కార్యం అక్కడ జరిగింది. మంత్రజ్ఞులు వచ్చి పుస్తకాలు తగలబెట్టారు, బలిపీఠాల మీద సజీవుడైన దేవుణ్ణి ఆరాధించారు. ఆ విప్లవం ఇప్పుడు జరగదా? ఆ కార్యం నువ్వు ఏదాశపడుతున్నావో నీ కంఠస్వరం ప్రజలు వినొద్దా? ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు అనవసరమైన విషయం. నా ప్రభు నన్ను పంపిన పని నేను చేసుకుని వెళ్ళిపోతానంతే. బంధకాల్లో ఉన్న సోదరి, నా కొడుకు బంధకాల్లో ఉన్నాడని చెప్పు, నోరు తెరిచి పక్కన ఉన్నది ఏమనకూడదు. నీకు అనవసరమైన విషయం నోరు తెరిచి మాట్లాడు. నీ కంఠస్వరాన్ని ఆయనకు వినపడినిమ్మో. గడప కమ్ముల పునాదులు కదలాలి. నువ్వు నోరు తెరిచి ఆయనకు ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, కీర్తనలు పాడగలిగితే, నీ సమస్యకు, నీ బంధకానికి, నీ శిరకు పునాదిని అదర కొట్టగలిగిన దేవుడు ఈ రాత్రి నీ ముందు పని చేయబోతున్నాడు. వారు ప్రార్థించుచు కీర్తనలు పాడారు, శిరసాల పునాదులు అదిరిపోయాయి. కింద మాటకు రండి. వెంటనే 26వ వచనం అపొస్తలుల కార్యాలు 16:26, మహాభూకంపము కలిగిన అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన శిరసాల పునాదులు అదిరిను. వెంటనే మూయబడిన తలుపులు తెరుచుకున్నాయి. ఏ మార్గం నీ కొరకు మూయబడింది సోదరుడా? ఏ తలుపు మూయబడింది సోదరుడా? నీ జీవితం స్థిరపడకుండా, పరిచర్యలో నువ్వు నిలదొక్కకుండా, దేవుని ఎడల నీ ప్రణాళిక యొద్దకు, గురు యొద్దకు నువ్వు ప్రయాణించకుండా ఏ తలుపు మూయబడిందో? నీకున్న వాగ్దానాన్ని నువ్వు అనుభవించకుండా ఏ తలుపు మూయబడిందో? ఆ తలుపులను తెరవచేసేది ప్రార్థన. నీ కంఠస్వరం ఆయన చెవుల్లో దొస్తే, నీ ప్రార్థన ఆయనకు వినపడగలిగితే, నీ కంఠస్వరం వలన పరలోక పునాదులను కదల్చగలిగితే శిరసాల పునాది ఎదురుతుంది. నెక్స్ట్, తలుపులన్నీ తెరుచుకుంటాయి. మూయబడిన తలుపులు ఉన్నాయి. నువ్వు ఎటుపోదామన్న మార్గం లేదు. ఈ ప్రక్కకు వెళ్దామంటే తలుపు మూస్తుంది, మరొక ప్రక్కకు వెళ్దామంటే తలుపు మూస్తుంది, ఉద్యోగ ప్రయత్నం చేద్దామంటే తలుపు మూస్తుంది, వ్యాపారం చేద్దామంటే తలుపు మూస్తుంది, ఆత్మీయతలో ఎదుగుదామంటే తలుపు మూస్తుంది. తలుపులన్నీ తెరవబడాలంటే ప్రార్థించు, ఆయన కీర్తనలు పాడండరా. మీ కంఠస్వరాన్ని ఎత్తి ఆయనకు చెవులలో చొచ్చే విధంగా చూడండరా. తలుపులు తెరవబడతాయి. తలుపులు వెంటనే తలుపులన్నీ తెరవబడ్డాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మనకు ముందుగా పోవచ్చు, మెట్ట పల్లములను సరళం చేస్తూ ఇనుప గమనిలను
ఇనుప కవనిలను. యెషయా గ్రంథం 45:2. యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప కడియలను పగలగొడతాను అన్న చోట తెరిచెదను. మూల భాష అనువాదం. నువ్వు ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళకుండా, దేవుడు నీ ముందుంచిన గురి యొద్దకు పరిగెత్తకుండా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అనుభవించకుండా, సమృద్ధిని సవిచూడకుండా, వాగ్దాన ఫలం అనుభవించకుండా, కనాను దేశపు పంట తినకుండా, ఏ తలుపు అయితే మూయబడిందో ఆ తలుపును తెరవ చేసేది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎలాంటి ప్రార్థన? వారు ప్రార్థన చేయచ్చు, కీర్తనలు పాడుచుండే ఖైదీలు అరే వినుచుండేది. ఎలాంటి ప్రార్థన అది? మౌనంగా చేయలే. వారు ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండేది ఖైదీలు. కనీసం నీ ప్రక్కవానికి కనపడిందా ఎప్పుడైనా నీ ప్రార్థన? బోధకుడు వయ్యుండి, పాస్టర్ వయ్యుండి, మనమే నోరు తెరవబోతే ఎవరు తెరుస్తాడు? పరలోకంలో ఉన్న దూతలు గొప్ప కంఠస్వరాన్ని ఎత్తుతున్నాయే. నీ ప్రార్థనలో ఉన్న మర్మం పక్కన నుడికిన పడకూడదు. రహస్య ప్రార్థన అది ఏకాంతంగా నువ్వు చేసుకో, కానీ సమాజం ఎదుట నీ దేవుడు ఏం చేయబోతున్నాడో రుజువు చేయటానికి నీ నోరు తెరవాలి. ఆనాడు ఆహాబు నోరు తెరవలేదో, నా మాట ప్రకారం కాక అని ఏలియా ఆహాబుతో చెప్పలేదా? నా మాట ప్రకారమే జరగాలి, నా మాట ప్రకారం కాక భూమి మీద మంచైన వర్షమైన పడదని ఏలియా ఛాలెంజ్ చేయలేదా? 3.5 సంవత్సరాల తర్వాత మరలా అదే ఏలియా 30 వర్షం పడబోతుంది అని వెళ్ళమని చెప్పలేదా? నీవు నోరు తెరవపోతే అది ప్రభువు చేసినట్లు ఎలా? అందుకనే ఆ రాత్రి శరసాల పునాది అదురుతుందని పౌలుకు తెలుసు. సమస్యకు పునాదిని అదరగొడతాడని తెలుసు, తలుపులు తెరవబడతాయని తెలుసు. అందరి బంధకాలు ఊడిపోతాయని తెలుసు. అందుకే నోరు తెరిచి ప్రార్థిస్తున్నారు. నేను ఇందాక చెప్పాను, పేతురు శరసాల్లో ఉన్నాడు, పౌలు శిల శరసాల్లో ఉన్నాడు. పేతురు నిద్రపోయాడు, పౌలు శిలలో ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్న చోట మహిమ కార్యాలు జరిగాయి, ప్రార్థించిన చోట ఆత్మ కార్యాలు జరిగాయి. మీరు గలమెత్తే కంఠస్వరముతో దేవునికి సమాజం ఎదుట ప్రార్థించిన చోట మహిమ కార్యాలు, ఆత్మ కార్యాలు జరిగినాయి. కానీ నిద్రపోతున్న పేతురు జీవితంలో ఆయన ఒక్కడే విడిపించబడ్డాడు. సమాజం నీ ఒక్కడి కోసం కాదు, ఆత్మీయత నీ ఒక్కడి కోసం కాదు, అందరి బంధకాలు పోడాలి. చూడండి, తలుపులు తెరవబడ్డాయి. సేవా పరిచర్యకు అడ్డుగా ఉన్న తలుపులు ఎంతకాలం మూయబడతాయి? నీ ఎదుట మూయబడి ఉన్నాయి, ముందుకు సాగలేకపోతున్నావు. సోదరుడా, ఈ రాత్రి ప్రభు పేరు చెప్తున్నాను, నీ కోసమేనేమో ఎటు పోదామన్న తలుపు మూయబడ్డాయి, మూయబడ్డాయి తలుపులు. ముందుకు పోలేకపోతున్నావు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. మూయబడిన తలుపులు తెరవబడాలంటే ఈ రాత్రే ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ కంఠస్వరాన్ని తెరువు, కీర్తనలు పాడుచు, ప్రార్థించు. యేసు చేయబోతున్న అద్భుతం కొరకు ప్రార్థించు, స్తుతించు. నీ పట్ల ఆయన కార్యము చేయక మునిపే పునాదులను కదల్చగలిగిన నా దేవుడని చెప్పి ప్రార్థిస్తూ నువ్వు స్తుతి అర్పించు. ఆయన మహత్కార్యాన్ని, ఆత్మకార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. చూడండి, అక్కడ ప్రార్థించారు. శరసాల పునాది అదిరిపోయింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి. మీ జీవితంలో ఏ తలుపు మూయబడిందో సోదరుడా, ఏ తలుపు మూయబడిందో, ఏ ప్రాంతానికి దేని విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నావో ఆ తలుపులు తెరవబడాలంటే, ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు చెప్పాడు, నీవు నన్ను ఎరుగను అని అనలేదు. ఎన్ని శ్రమల్లోనైనా నీవు నన్ను ఎరుగను అని అనలేదు. కాబట్టి ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీశాను, ఎవడు దాన్ని వేయలేడు.
ఇన్ని సంవత్సరాల బట్టి భక్తి చేస్తున్న నీ చేతిలో తలుపు తెరవబడిందా? తలుపు తెరవబడిందా? ఆశీర్వాదపు తలుపు తెరవబడిందా? సమృద్ధి తలుపు తెరవబడిందా? ఆత్మ నింపుదల అనే తలుపు తెరవబడిందా? అన్ని తలుపులు మూయబడ్డాయి, నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఎటు పోయావు నువ్వు? ముందుకు ఎక్కడికి పోయావు? ఎక్కడ ఉన్నావు? అక్కడే ఉన్నావుగా. తలుపులు మూయబడిన గదిలోనే ఉన్నావుగా. ఆ చీకటి గదిలోనే, అంధకారం గదిలోనే, అశాంతితో, కలవరంతో, కోప ఆవేశాలతో, సమాజ సహజమైన వ్యక్తికి ఉన్నటువంటి గుణాలతో ఇంకా ఆ చీకటి గదిలోనే ఉన్నావుగా. ఆత్మీయతలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయావు, ఆత్మ పొందలేకపోయావు, దేవునితో అంటుకట్టుబడలేకపోయావు, అక్కడే ఆ గదిలోనే ఉన్నావుగా. వాగ్దానాలు ఉండి అనుభవించలేకపోయావు. ఈ రాత్రి ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, నీ ఆశీర్వాదం పొందటానికి, అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందటానికి, నీకివ్వబడిన వాగ్దాన ఫలములను అనుభవించటానికి ఏ తలుపులైతే మూయబడ్డవో ఆ తలుపులను తెరవ చేసేది స్తుతి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థించగలరా? ఈ రాత్రి దేవుడు ఒకసారి తలుపు తెరిస్తే ఇక తలుపు ఎప్పటికీ మూయబడదు. తలుపు తెరుచుకున్నాయి. ఇక మూడో విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. అందరి బంధకములు ఈ మాట అందరూ అనండి, ఏకస్వరం తంద అనండి, అందరి బంధకములు ఓడిపోయాను. ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న అద్భుతం ఇదే. సభలు కూడా దేవుని మహిమ పరచండి. వారు ప్రార్థించుచు దేవునికి కీర్తనలు, వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండని అందరి బంధకములు ఓడిపోయాను. కానీ అపొస్తల కార్యం 12వ అధ్యాయానికి, అపొస్తల కార్యం 16వ అధ్యాయానికి తేడా ఇదే. అక్కడ శరసాల్లో చాలా మంది ఉన్నారు పేతురుతో, కానీ పేతురు బంధకాలు మాత్రమే ఓడిపడ్డాయి. కానీ ఇక్కడ చెప్పరే, అందరి బంధకాలు ఓడిపడ్డాయి. ఓ మాట చెప్పిన ఆ పేతురు ఏమైపోయాడో అర్థం కాక, శరసాల్లో ఉన్నవారికి ఏమైపోయాడో అర్థం కాక సతమతమైపోయారు. కానీ పౌలు శీలలు ఇక్కడ ఒక వేడుకగా మార్చబడ్డారు. అక్కడ పేతురు గురించి ఎవరైనా అయ్యలారా అని సంబోధించారా? పేతురుకి ఎవరైనా సాగిలి పడ్డారా? నో. పేతురు మౌనంగా ఉన్నాడు, నా దేవుడు నిలిపిస్తాలే అని మౌనంగా ఉన్నాడు. పేతురు బంధకాలు మాత్రమే ఊడాయి, పేతురు మాత్రమే బయటికి వెళ్ళాడు, అందరి బంధకాలు అక్కడే ఉన్నాయి. కానీ పౌలు శీలలు ప్రార్థించినప్పుడు వారితో పాటు శరసాలలో ఉన్న వారందరి బంధకాలు, పేతురుకి ఎవరు సాగిలి పడలేదు. రహస్యంగా దూత వచ్చింది, తీసుకెళ్ళిపోయింది. వీళ్ళ కొరకు దూత రాలా? వీళ్ళే వేడుగ్గా మారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు నడిపించడానికి పరలోకంలో ఒక దూత రావాల్సి వచ్చింది, నిద్రపోయిన పేతురు నడిపించడానికి. కానీ వీరి కోసం దూత చెప్పరే, రానవసరం లేదు. వీరి ప్రార్థనే వీరే ఒక వేడుగ్గా మారిపోయారు. అపొస్తలుడైన పౌలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి 9వ వచనం. మరణ దండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును ఏంటి, మేము లోకమునకును దేవదూతలకు మనుష్యులకును వేడుకగా ఉన్నాము. స్తోత్రం చెప్పరే. ఎలా ఎలా పౌలు శీలలు వేడుగ్గా ఉన్నారు, పేతురు గారు వేడుగ్గా లేడు. పౌలు శీలలు ప్రార్థన మూలంగా అందరు బంధకాలు ఊడిపోయినాయి, పేతురు నిద్రపోతున్న వల్ల ఆయన ఒక్కడు బంధకాలే ఊడి. ఒకవేళ పేతురు కూడా రాత్రి ఇదే పని చేస్తుంటే, తన కంఠస్వరాన్ని ఇప్పి ప్రార్థించుకుంటే ఆ శరసాల్లో ఉన్న వారి బంధకాలు కూడా ఊడిపోయి ఉండేవిగా. విడిపిస్తాలే నా దేవుడు, కార్యం చేస్తాలే నా దేవుడు, చనిపోతే రేపు చనిపోతాలే, చనిపోతే క్రీస్తు యొద్దకు వెళ్తానన్న నిరీక్షణతో నిద్రపోతున్నాడు.
పేతురు బంధకాలు మాత్రమే ఊడిపోయాయి. కానీ నోరు చేసుకొని కంఠస్వరంతో ప్రార్థించిన పౌలు శైలులతో పాటు అందరి బంధకాలు ఊడిపోయాయి. నువ్వు కంఠస్వరాన్ని తెరిచి ఏ రోజైతే ఆయన సన్నిధిలో మొరపెడతావో, నీ కంఠస్వరాన్ని తెలిసి నేల బద్దలయ్యేటట్లు, నేల ఎదట్లు, శిరసాల పునాది అదిరేటట్లు, పరలోక గడప కమ్ములు కదిలేటట్లు, ఎప్పుడైతే నువ్వు మొర్రంటేంటి, మొర్రంటేంటి, మౌనంగా చేసేదా? నేను మరలా చెప్తున్నా, నేల బ్రతులయ్యేటట్లు, పరలోక గడప కమ్ములు కదిలేటట్లు, నీ సమస్య పునాది అదిరేటట్లు, నీ కంఠస్వరాన్ని తెరిస్తే నీ భర్త బంధకాలైనా నీ భార్య బంధకాలైనా నీ బిడ్డల బంధకాలైనా నీ బంధకాలైనా నా ప్రభు తెంచగలడు. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నవేమో, షడ్రక్ మేషక్ అభిదనకులు కూడా బంధకాలతోనే అగ్నిలో భయపడ్డారు. ఆ బంధకాల్లో మా దేవుడు ఈ వేడి మిగల అగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడని వారు కంఠస్వరాన్ని రాజు ఎదుట చెప్పారు. బంధించి అగ్నిలో వేసారు. దేవుడు వారి మధ్యకు వచ్చి నాలుగో వానిగా తిరిగాడు. బంధకాలతో అగ్నితో వేస్తే వాళ్ళు అగ్నిలో ఎలా తిరుగుతున్నారు? బంధకములు లేకుండా తిరుగుతున్నారట. నెబుకద్నెజర్ అంటున్నాడు, మనం వెళ్ళి బంధకాలతో అగ్నిలో వేశాం కదా, వీళ్ళేంటి అగ్నిలో బంధకాలు లేకుండా తిరుగుతున్నారు, వారి బంధకాలు ఊడిపోయాయి. శరసాల్లో పౌలు శైలులు ప్రార్థించినప్పుడు అందరి బంధకాలు ఊడిపోయాయి. షడ్రుఖ మేషక అభిదనగోలు అగ్ని గంధకంలో పడవేసే ముందు వారు నోరు తెరిచి వారిచ్చిన సాక్ష్యం అగ్నిలో బంధకాలు ఊడిపోయేటట్లు చేశాయి. అగ్ని వాసన కూడా వారి వెంట్రుకలకు తగలలేదు. నీ దేవుడు నీ బంధకాన్ని తెంచలేడా? ఆయన చెప్పిన ఇతవత్సరపు ఉపదేశం ఏంటి? బంధించబడిన వారిని విడిపించుటకు నేను వచ్చాను, బంధించుటకు విడిపించబడిన వారిని నేను వచ్చాను, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించటానికి నేను వచ్చానని యేసయ్య సమాజ మందిరంలో నిలబడి ఆయన మొదటి పఠనాన్ని చదివాడు. సోదరుడా, స్పష్టంగా దేవునితో చెప్పు, పరిశుద్ధాత్ముడా నేను ఈ పాపపు బంధకాల్లో ఉన్నానయ్యా, త్రాగుడు అనే బంధకుల్లో ఉన్నానయ్యా, వ్యభిచారం అనే బంధకుల్లో ఉన్నానయ్యా, మద్యపానం అనే బంధకులు ఉన్నానయ్యా, కైనీ బంధకాల్లో ఉన్నానయ్యా, మాదక ద్రవ్యాల బంధకాల్లో ఉన్నానయ్యా, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే బంధకాల్లో ఉన్నానయ్యా, ఒక వేశ్య బంధకాల్లో ఉన్నాను ప్రభువా, ఒక స్త్రీ బంధకులు ఉన్నాను ప్రభువా, ఒక పురుషుని బంధకాల్లో ఉన్నాను ప్రభువా, విడుదల పొందలేకపోతున్నాను డాడీ, నీ నోరు తెరిచి చెప్పు, ఆయన విడుదల కలిగిస్తాను. నువ్వు దాచుకుంటే ఆయన విడుదల కలిగించడు. నీకు ఇష్టపడి చెప్పాలి, బంధించబడిన వారికి విడుదల. ఏ బంధకములు ఉన్నా సరే ఆ బంధకములు ఊడిపడేటట్లు ఈ రాత్రి నా ప్రభు చేయబోతున్నాడు. షడ్రుఖ మేషక్ అభిదనగోల బంధకాలు ఊడిపోలేదో, పౌలు శైలులతో పాటు శరసాల్లో ఉన్న ఖైదీల బంధకాలు ఊడిపోలేదో, ఈ రాత్రి నీ బంధకాలెంత, నీవెంత బలవంతుడైన దేవుని ఎదురు నిలబడుతున్నా, నీవు నీ కంఠస్వరాన్ని తెలిసి ఈ బంధకులో ఉన్నాను ప్రభు అని నీ కంఠస్వరాన్ని తెలిసి నువ్వు ప్రార్థించగలిగితే నీ సమస్యకు పునాదిని అదురుతాడు. ఆశీర్వాదమునకై నీ ఎడలైన సంకల్పం నెరవేర్చబడటానికే గురి ఎద్దుకును పయనించటానికి నీ కొరకు ఒక తలుపు తెరుస్తాడు. అన్ని తలుపులు తెరుస్తాడు, ఒక తలుపు కాదు, అన్ని తలుపులు తెరుస్తాడు. అవసరమైతే అంతరిక్షపు తలుపు కూడా తెరుస్తాడు. హల్లెలూయా.
అంతరిక్ష తలుపు కూడా తెరుస్తాడు, ఆకాశ వాక్యాన్ని నడిపిస్తాడు, బంధకాలు ఊడిపోతాయి. నీ బంధకాల నుండి నేను విడిపించడానికి ఆయన మూడు మేకలతో సిలువలో బంధించబడ్డాడు. నీ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి ఆయన బందిపోట్లు దొంగ మధ్య సిలువలో మూడు మేకలతో బంధించబడి వేలాడాడు. ఎందుకు ప్రభువా ఈ హింసను తట్టుకున్నావు? ఆల్రెడీ నా ప్రజలు బంధకాల్లో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను బంధకాల్లోనికి వెళ్తున్నాను. మరణ బంధకాల్లోనికి వెళ్ళాడు, మరణ బంధకాల్లోనికి వెళ్ళాడండి, శ్రమ బంధకాల్లోనికి వెళ్ళాడండి, సురూపమైన సొగసైనను లేనివానిగా మారిపోయాడండి. సిలువలో 2000 సంవత్సరాల క్రితమే నిన్ను బంధకాల్లోని విడిపించాలని చెప్పి తాను బంధించబడి నీకు విడుదల ప్రకటించాడు. నువ్వెందుకు విడుదల పొందలేకపోతున్నావు? ఆ సిలువలో ఉన్న విడుదల నువ్వెందుకు పొందలేకపోతున్నావు? చూడండి, ఈ పౌలు శిలలు ఏం చేశారు? ప్రార్థించుచు కీర్తనలు పాడారు, శిరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, తెల్లారిపోయింది. మధ్యలో జరిగిన విషయం అది ఈరోజు నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను దాని విషయానికి వెళ్తలేదు. శిరసాల నాయకుడు మారాడు, వారింటి వారందరూ బాప్తీసం తీసుకున్నారు, వారింటికి వెళ్ళి మీరు భోజనం చేశారు రాత్రిపూట, ఈలోపు తెల్లారిపోయింది. తెల్లవారిన తర్వాత న్యాయాధిపతులు వచ్చి పౌలు శిలలు ఎదుట నిలబడ్డారట. ఎక్కడ న్యాయాధిపతులు వచ్చి పౌలు శిలలు ఎదుట నిలబడి చెప్తున్నారట. చూడండి ఆ మాట ఒకసారి చదవండి, 35వ వచనం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయుటకు, విడుదల చేయమని చెప్పుటకు. అరే ఒక రాత్రిలో ఏం జరిగింది? రాత్రే కదా వారు వస్త్రాలు లాగేశారు. హలో, రాత్రే కదా వారు వస్త్రాలు లాగేశారు బజార్లో పెట్టి, రాత్రే కదా వారు వస్త్రాలు లాగేశారు, రాత్రే కదా వారు బెత్తాలతో కొట్టారు, రాత్రే కదా వారిని భయంకరమైన నేరస్తులు ఉన్న లోపల శరసాల్లోనికి తోసేశారు, రాత్రే కదా వీరికి బయటకు రాకూడదని చెప్పేసి లోపల శరసాల్లోకి తోసేశారు. మరి ఉదయం అయ్యేసరికి వీళ్ళు కచ్చి పెట్టుకోలా, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళా, ఒక లాయర్ని పెట్టుకోలేదు, ఒక నోటిఫికేషన్ హైకోర్టుకు సమర్పించలేదు. ఈ లోపల ఏం జరిగింది? ఉదయమయ్యింది. అందరూ అన్న మాట ఉదయమయ్యింది. న్యాయాధిపతులు వచ్చి పౌలు ఎదుట నిలబడి వీరిని విడుదల చేయమని చెప్పరే, విడుదల చేయమని ప్రకటిస్తున్నారట. తెల్లవారేసరికి ఏమైందండి? విడుదల. నీవు చూడగలిగితే నీ భర్తకు, నీ కుమారునికి, నీ భార్యకు, నీ బిడ్డకు నా ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ బంధకాల్లో నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళు, చేతులెత్తు, నీ ముర్ర ఆయన చెవుల్లో చొచ్చేటట్టు ప్రార్థించు. యాకోబు పెనియేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమైంది, ఉదయమైంది. ఉదయమైనప్పుడు పౌలు శిలలకు న్యాయాధిపతులు వచ్చి వారిని విడిపించమని చెప్తున్నారు. ఒక అజ్జి పెట్టుకోకుండానే విడుదల వచ్చేస్తుందండి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయండి? దేవుని అద్భుతాలు ఉంటాయి ఎలా ఉంటాయండి? ఒక రాత్రిలోగా నీ పట్ల ఆయన కార్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఉదయం అయ్యేసరికి విడుదల ఇవ్వగలిగిన వాడు. రాత్రి అందుకనే కీర్తన భక్తుడు అంటాడు, సాయంత్రము ఏడుపు వచ్చినను. ఉదయం సంతోషంతో నింపే దేవుడు, సాయంత్రం ఏడుపు కలుగుతుందట, ఉదయానికి నవ్వుతో నింపుతాడట. అలాంటి మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు సాయంత్రమేమో వస్త్రాలు లాగి పెత్తాలతో కొట్టి లోపల గదిలో బంధించారా? ఉదయం అయ్యేసరికేమో అర్చి పెట్టుకోకుండానే విడుదల అని ప్రకటించారా? ఏం అద్భుతమండిది! మరి అలాంటి దేవునికి నీవెందుకు మొర పెట్టుకోలేకపోతున్నావు? పిల్లలారా, వచ్చి ఉపదేశం నువ్వు వెళ్ళటం కాదు, ఒక్కసారి మీ మనసు పెట్టి
ఎన్ని సంవత్సరాలుగా నీవు నీ కుటుంబం బంధకాల్లో ఉన్నారు? ఏ ఒక్క రాత్రైనా నువ్వు దేవునితో మొరపెట్టావా? ఏ ఒక్క రాత్రైనా నీ మొర్ర ఆయన శవుల్లో చచ్చేటట్టు ప్రార్థించావా? నీ అంగలార్పు ఆయనకు వినపడిందా? నీ రోదన ధ్వని ఆయనకి వినపడిందా? నీ మొర్ర ఆయన శవుల్లో చచ్చిందా? నువ్వు పెట్టిన మొర్ర నేల బ్రద్దలు చేసిందా? నువ్వు పెట్టిన మొర్ర పరలోక కమిట కడుపు కమలను కదల్చగలిపిందా? నువ్వు పెట్టిన మొర్ర నీ సమస్యను కదిపిందా? ఎన్ని నెలలు ప్రార్థన చేస్తావు, నీ సమస్య కదలలేదు ఇంకా. ఈ రాత్రి ప్రభు వాక్యాన్ని చేతపెట్టుకుని వచ్చి మీతో ప్రభు ఇచ్చిన సందేశం చెప్తున్నాను. సాయంత్రం బంధించారు, వస్త్రాలు లాగారు, బెత్తాలతో కొట్టారు, లోపలి గదిలోనికి వేశారు. తెల్లవారేసరికి, ఉదయమయ్యేసరికి, ఉదయమయ్యేసరికి న్యాయాధిపతులు వచ్చి వీరిని విడుదల చేయమన్నారు. ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటి? తెల్లవారేసరికి విడుదల. ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటి? శరసాల పునాది అదిరింది, అన్ని తలుపులు తెరుచుకున్నాయి. ఈ మూడు అద్భుతం, నాలుగు అద్భుతాలు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు. మీ సమస్యకు గల కారణమైన దాన్ని, దాని పునాదిని నా ప్రభు అదరగొడుతున్నాడు. ఈ రాత్రి నీ ఎదుట అడ్డుగా ఉన్న తలుపులను తెరుస్తున్నాడు. ఈ రాత్రి అందరి బంధకములను ఊడిపడేటట్లు చేస్తున్నాడు. ఈ రాత్రి తెల్లవారేసరికి నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థనకు విడుదలను చూడబోతున్నావు. ఇది ఒక ప్రొఫెసీ, ఇది ఒక ప్రవచనం. ఈ రాత్రి బలిపీఠం దగ్గరికి వెళ్ళు, నీ సన్నిధికి వెళ్ళు, నీ దేవాలయానికి వెళ్ళు, నీ ప్రార్థన మందిరానికి వెళ్ళు. ఏడువో బలిపీఠం దగ్గర ప్రార్థించు, మొర్ర పెట్టు, లేకపోతే నీ ఇంట్లో వెళ్ళు, నీ గదిలోనికి వెళ్ళు. కంఠస్వరాన్ని ఆయనకి వినపడి ఉదయం అయ్యేసరికి నీ భర్తలు, నీ భార్య రేపటి దాకా అనొద్దు, ఉదయం అయ్యేసరికి నీకు విడుదల నా ప్రభువు పోతున్నాడు.